హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, పాత పర్సులల్లో అద్దాలు ఉంటాయి కదండి రౌండ్ షేప్లో, దాన్ని తీసుకొని నేను అలాగే ఒక న్యూస్ పేపర్ మూల వేసేసి ఉంటారు కదా, ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే అస్సలు మిస్ కావద్దండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్స్ అనేది కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి. న్యూస్ పేపర్ అయితే కట్ చేసుకొని ఇలా టెంకాయ పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్ల తీసుకొని ఇలా ఆ పేపర్ అంతా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత గమ్ వేసి అతికించుకోవాలండి. ఇలా అతికించిన తర్వాత బాగా ఆరపెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో వేస్ట్ థింగ్స్ అనే వాటితో నేను క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా. అలా ఆరబెట్టిన తర్వాత వాటికి ఇలా బ్లాక్ కలర్ పెయింటింగ్ అనేది వేసుకోవాలండి. అన్ని పేపర్ స్టిక్స్కి ఇలా పెయింటింగ్ అనేది వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ముందు వీడియో పెట్టాను కదా వేస్ట్ బాక్స్తో అందమైన గిఫ్ట్ అని, దానికి కామెంట్స్ పెట్టారు, పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టెంకాయ పుల్లతోనే కాకోకుండా ఇలా చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంట్లో వేస్ట్ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటితోనే నేను క్రాఫ్ట్ చేస్తాను. పేపర్ స్టిక్స్కి అయితే ఇలా అన్నిటికీ పెయింటింగ్ వేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటిని ఫినిషింగ్ కోసం ఇలా కట్ చేసుకోవాలి పైన కింద. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే అదే ముందు చెప్పాను కదా ఫస్ట్లో, పాత పర్సులో ఉండే మిర్రర్ని తీసుకొని నేను ఇలా మిర్రర్ పెట్టి దాని చుట్టూ దానికంటే కొంచెం పెద్దగా మార్క్ చేసుకుంటున్నానండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సీజర్తో కట్ చేస్తూ ఉంటే సరిగా కట్ కాలేదని ఇలా కత్తితో కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలా కట్ చేసిన తర్వాత ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ గ్లూ గన్ను తీసుకొని అతికించుకోవాలండి. ఇలా గ్లూ గన్ అంతా పెట్టుకొని అతికించుకోవాలి. అతికించిన తర్వాత డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను గమ్ము వేసి ఒక లేస్ అయితే అతికిస్తున్నాను, మంచి లుక్ కోసం అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే ఈ ప్రస్తుతానికి ఈ లేస్ ఉందండి. ఈ లేసును చుట్టూతా నేను అతికిస్తున్నాను ఇక్కడ. ఇలా అతికించిన తర్వాత ఆరబెట్టుకోవాలండి, బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడైతే ఈ గమ్ముతో అయినా అతికించుకోవచ్చు, లేదా గ్లూ గన్నుతో అయినా అతికించుకోవచ్చు అండి. గ్లూ గన్నుతో అయితే బాగా స్టిక్కీగా అతుక్కుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఆ పైప్స్ ఎట్లా అంటే అట్లా అలా ఇలా జరుగుతున్నాయండి. అలా జరగకోకుండా నేనైతే ఒక్కొక్క పైపు గ్లూ గన్నుతో అయితే అతికిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఇలా మొత్తాన్ని కూడా ఇలా అతికించుకున్నాను గ్లూ గన్నుతో. అలా అతికించిన తర్వాత నేను ముందు పేపర్ స్టిక్స్ చేశాను కదండి, చేసి పెయింటింగ్ చేశాను కదా, ఆ స్టిక్స్ ఇలా బ్యాక్ సైడ్ గ్లూ గన్నుతో అతికిస్తున్నానండి. రౌండ్గా ఇలా పేపర్ స్టిక్స్ అనేవి అతికించుకోవాలండి. నేను ముందుగా పేపర్ స్టిక్స్ కొన్ని సైజ్ పెద్దవి, కొంచెం కొన్ని సైజ్ చిన్నవి అనేసి చేసి పెట్టుకున్నాను. మధ్య మధ్యలో చిన్న సైజు, అటు ఇటు సైడు పెద్ద సైజు అనేవి అతికించుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఈ వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా పేపర్ స్టిక్స్ అనేవి అన్నీ కూడా అతికించుకోవాలండి. నాకైతే కొన్ని తక్కువ వచ్చాయి, మళ్ళీ అతికిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఒక లీఫ్ మాదిరిగా డ్రా చేస్తున్నాను, మార్క్ వేసుకుంటున్నాను. మార్క్ వేసుకున్న తర్వాత అది కట్ చేసుకోవాలండి. ఇలానే అన్నీ కూడా మార్క్ చేసుకొని లీవ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ క్రాఫ్ట్కు ఈ లీవ్స్ చాలా ఎక్కువ ఉపయోగపడతాయండి, అందుకోసం వాటిని అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లీఫ్ కట్ చేసిన తర్వాత ఒక చార్ట్ పైన అదే లీఫ్ పెట్టి మార్క్ చేసుకొని మోర్ దాన్ లీఫ్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ
ఆకులన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత బ్లాక్ పెయింటింగ్ అయితే ఇక్కడ వేస్తున్నాను అన్నింటికి కూడా ఇలా బ్లాక్ కలర్ పెయింటింగ్ అనేది వేసుకోవాలండి చూసారు కదా నేను అన్నింటికి ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసాను అలా పెయింటింగ్ వేసిన తర్వాత నేను ముందుగా స్టిక్స్ అతికించుకొని డ్రై చేసి పెట్టుకున్నాను కదండి వాటిపైన ఇలా ఈ లీవ్స్ అనేవి ఇలా అతికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అతికించుకోవాలండి యాక్చువల్గా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేసే క్రాఫ్ట్ వచ్చేసి అమెజాన్లో 800 దాకా ఉన్నదండి ఆ 800 ఎందుకు పెట్టాలండి ఈజీగా మన ఇంట్లోనే ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు అంతా వీడియో అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ లుక్ అనేది మీకు చూపిస్తానండి చాలా అందంగా ఉంటుందండి అసలు మిస్ కావద్దు ఆ లీవ్స్ మొత్తం అతికించిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి నా దగ్గర అయితే ఇలా మిర్రర్స్ అనేవి ఉన్నాయండి నేను అక్కడక్కడ పెడదాంలే అనేసి అనుకుంటున్నాను ఆ మిర్రర్స్ అన్నీ కూడా అక్కడక్కడ అతికిస్తున్నానండి వీడియోలో చూపించిన విధంగా మంచి లుక్ కోసం అయితే నేను ఇట్లా అతికించుకుంటున్నాను మీ దగ్గర ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటే కదా అవైనా అతికించుకోవచ్చు అండి మామూలుగా చెప్పాలంటే అవి అతికించాలి నా దగ్గర అవి అవైలబుల్గా లేవని నేను ఈ గ్లాస్ మిర్రర్ అనేది అతికిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ సర్కిల్ షేప్ అట్టను కట్ చేసుకొని బ్యాక్ సైడ్ పెడుతున్నానండి అతికిస్తున్నాను ఇలా గమ్ము వేసుకొని అతికించుకోవాలండి బ్యాక్ సైడ్ ఇలా అతికించిన తర్వాత డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా ఉందండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో మర్చిపోకోకుండా చూసిన తర్వాత వీడియో ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి టచ్ చేసి ఆల్ అనేది ప్రెస్ చేయండి మా ఇంట్లో నేను ఇలా పెట్టానండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా చేశానో కూడా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోతో కలుస్తాను